అన్ని సమస్యలకు సమాధానం శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢమాస నవరాత్రి దీక్ష అత్యంత శుభ ఫలితాలను మనోభీష్టాలను నెరవేర్చే శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఈ నెల 30వ తారీఖు నుండి మొదలై జూలై 9వ తారీఖుతో ముగుస్తున్నాయి. అమ్మవారి దీక్షా విధానం నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల 30వ తారీఖు వారాహి అమ్మవారి నవరాత్రి ప్రారంభమవుతుంది. దీనికి ముందుగా ఒకరోజు గృహాన్ని శుభ్రం చేసుకుని పూజకి కావాల్సిన పదార్థాలు అనగా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, నూనె లాంటివి ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి. అవకాశం ఉన్నవారు మీ పూజ గదిలో ఒక పీటను పెట్టి దానిమీద ఎర్రని వస్త్రం పరిచి వారాహి అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టండి. ఒకవేళ ఇవి రెండూ లేకపోతే లలిత అమ్మవారి చిత్రపటం కానీ దుర్గా అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టండి. ఇది ఒకరోజు ముందుగా సిద్ధం చేసుకుని పెట్టండి. నవరాత్రి దీక్ష ప్రారంభమయ్యే రోజు అనగా గురువారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అవకాశం ఉన్నవారు దీక్ష వస్త్రాలు ధరించండి. దీక్ష వస్త్రాలు ధరించడం వీలు కాని వ్యక్తులు మెడలో దీక్షగా ఒక కండువా 9 రోజులు ధరించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న అమ్మవారి పీఠం దగ్గర దీపారాధన చేసి మీరు ఏ సంకల్పంతో నవరాత్రి దీక్ష చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా తెలియజేయాలి. ఆ తర్వాత గణపతి ప్రార్థన చేసి పూజ ప్రారంభించాలి. అవకాశం ఉన్నవారు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయండి. అమ్మవారికి ఎర్రటి చీర, ఎర్రటి గాజులు 9 రోజులు పీఠం దగ్గర ఉంచండి. అవకాశం ఉన్న మహిళలు ఆచరించండి. వారాహి అష్టోత్తర నామాలు కానీ సహస్రనామాలు కానీ మీకు లభ్యమైతే వీటిని పఠిస్తూ అమ్మవారి ముందు కుంకుమార్చన చేయండి. ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అలంకరించి దానిమ్మ గింజలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ 9 రోజులు పాదరక్షలు ధరించకుండా మాంసాహారానికి మద్యానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. మంచం మీద పడుకోవద్దు. నేలపైన చాప వేసి పడుకోవాలి. ఈ 9 రోజులు ఉదయం మరియు రాత్రి రెండు పూటల స్నానం చేసి అమ్మవారికి దీపం, ధూపం, నైవేద్యం పెట్టాలి. వారాహి అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం ఈ 9 రోజులు విశేషంగా చేయాలి. ఇది ఆచరించడం కొంతమందికి ఇబ్బందికరంగా అయినప్పటికీ అమ్మవారి అనుగ్రహం పొందటానికి సులభ పరిష్కార మార్గం అని తెలుసుకోవాలి. ఇది ఆచరించడం సాధ్యం కాని వారికి సులభంగా నవరాత్రి దీక్ష చేసే విధానం ఏంటంటే, దీక్ష వస్త్రాలు లేకున్నా ఇబ్బంది లేదు, కానీ మెడలో దీక్ష కండువా 9 రోజులు ధరించాలి. పీఠం పెట్టి అమ్మవారిని పూజించటం ఇబ్బందికరంగా ఉంటే మీ పూజ గదిలో అమ్మవారి చిత్రపటానికి ఉదయం, సాయంత్రం రెండు పూటల స్నానం చేసి దీపారాధన చేసి పూలు, పండ్లు నైవేద్యంగా పెడితే సరిపోతుంది. ఈ 9 రోజుల్లో మెడలో ధరించే కండువాను భద్రంగా ఉంచుకోండి. ఏమైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు లేదా ఇబ్బందికర పరిస్థితులున్నప్పుడు ఈ కండువాను ధరిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి. నవరాత్రి ముగింపు రోజు అంటే జూలై 9వ తారీఖు ఉదయం అమ్మవారి నైవేద్యం, మంగళారతి, ఒక కొబ్బరికాయను కొట్టి దీక్షను ముగించాలి. కండువా తీసి పక్కకు పెట్టాలి. మనం ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్యను అమ్మవారికి చెప్పి ఆ సమస్యకు పరిష్కార మార్గం ఇవ్వమని అమ్మవారిని వేడుకోవాలి. వారాహి అమ్మవారి ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి నవరాత్రి దీక్ష ఆచరించండి. మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో, స్నేహితులతో ఆచరింప చేయండి. వారాహి అమ్మవారి నవరాత్రి దీక్ష సులభంగా చేసే విధానాన్ని నేను తెలియజేశాను. అవకాశం ఉన్నవారు అమ్మవారి దీక్ష చేయండి. సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు, సర్వసుఖాలు పొందండి. ఓం శ్రీమాత్రే నమః.